अध्यक्षा, स्वर्गीय माजी राष्ट्रपति प्रणब मुखर्जी गारी संताप तीर्मानानि मुख्यमंत्री गारु प्रवेशपेट्टारु. दानि पूर्ति स्थायिलो नेनु बलपरुस्तू ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. చాలా విషయాలు సీనియర్ సభ్యులు మంత్రివర్యులు చాలా విషయాలు చెప్పినారు అధ్యక్ష. సో నేను వాటిని రిపీట్ చేయకుండా ఒక స్టాల్ వాట్ లాగా బెంగాల్ నుండి భారత జాతికి అందించబడ్డటువంటి ముద్దుబిడ్డలు సుభాష్ చంద్రబోస్ గారు కానీ, బంకిం చంద్ర చటర్జీ గారు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, అలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తుల కోవలు ఖచ్చితంగా స్వాతంత్రానంతరం ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఒకరిగా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మూడు తరాల వాళ్లతో, ఇందిరాగాంధీ గారి నుండి మొదలుకొని మొన్నటి వరకు మూడు తరాల వాళ్లతో దగ్గర దగ్గర 50 సంవత్సరాలకు పైగా వారు కలిసి పనిచేస్తున్నారు. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి మేధో సంపత్తి, జ్ఞాన సంపద, వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అనుభవం, గతంలో నేను లాస్ట్ టైం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఢిల్లీలో నాకు కూడా కొంత తెలుసు అధ్యక్ష. వారు దగ్గర దగ్గర ఇందాక పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా 95 జీవయములకు వారు సారథ్యం వహించడం, 2004 నుంచి 2012 వరకు 39 జీవయములకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి అధ్యక్ష 24 ఇంటికి వారే సారథ్యం వహించడం, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి హయాం నుండి మొదలుకొని మొన్నటి వరకు 2012 వరకు డిఫెన్స్ మినిస్టర్ గా ఈ భారతదేశానికి, అదేవిధంగా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ గా, విదేశాంగ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా వారి ముద్ర చాలా సుస్పష్టం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు ఒక మామూలు స్థాయి నుంచి అప్పర్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ గా వారి జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, జర్నలిస్ట్ గా, అదేవిధంగా భారతదేశ అత్యున్నతమైనటువంటి పదవి, భారత 13వ రాష్ట్రపతిగా వారి దేశంలో 50 సంవత్సరాల పాటు చెరగని ముద్ర వేశారు అనడంలో అతిశయోక్తి లేదు అధ్యక్ష. ఇందాక పెద్దలు చాలా మంది చెప్పినట్టుగా ప్రణబ్ ముఖర్జీ గారి వారికి తెలంగాణ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పి చాలా మంది పెద్దలు చెప్పినట్టుగా నేను కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేయడంలో కానీ, యూపీఏ ప్రభుత్వం వేసినటువంటి ఆ సంఘానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశానికి నేతృత్వం వహించడం కానీ, తర్వాత రాష్ట్రపతిగా వారే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోద ముద్ర వేయడం కానీ, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తా అధ్యక్ష. అదేవిధంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా నా అనుభవం ఏంటంటే అధ్యక్ష, లాస్ట్ టర్మ్ మేము టీఆర్ఎస్ పార్టీ ఎంపీలం, చాలా అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద పోరాటం చేసేది అధ్యక్ష. మన తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లాలో నుంచి 7 మండలాల్ని ఆంధ్రకు బదలాయించినటువంటి సందర్భంలో, అదేవిధంగా హైకోర్టు విభజన విషయంలో, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విడుదల విషయంలో, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో మేమంతా లోక్సభలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలం బాగా నిరసన తెలిపారు అధ్యక్ష. దాని తదనంతరం మేమేం చేసేదంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా పార్లమెంటు పార్టీ నేత కేశవరావు గారి నేతృత్వంలో మా ఎంపీల బృందం వెళ్లి వారిని కలిసేది అధ్యక్ష. చాలా అట్లా పలు సందర్భాల్లో కలిసినటువంటి ఆ బృందంలో నేను కూడా సభ్యుని అధ్యక్ష. మేము వారిని వెళ్లి కలవగానే, మేము కనబడగానే వారు ఫస్ట్ మాట్లాడేటటువంటి మాట హవీజ్ చంద్రశేఖర్ అనేది అధ్యక్ష. అంటే కేసీఆర్ గారిని వారు చంద్రశేఖర్ అనేది, మా ఎంపీల బృందాన్ని చూడగానే హవీజ్ చంద్రశేఖర్ అనేది అనగానే సార్ బాగానే ఉన్నారు సార్ అని చెప్పి మా కేశవరావు గారు, మా మాజీ ఎంపీ కవిత గారు వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష. సో మా కష్టం గురించి మేము చెప్తుంటేనే వారే మళ్ళీ ఇంటర్ఫియర్ అయి చెప్పేది, ఐ నో చంద్రశేఖర్ డిడ్ సో మచ్ హార్డ్ వర్క్ ఫర్ తెలంగాణ, ఐ నో దట్ అని అంటూనే ఈ సమస్యలు మేము చెప్పేదంతా విని నా వంతు సహాయం చేస్తా అని చెప్పి మమ్మల్ని కొంత ఓదార్చి పంపించేది అధ్యక్ష టీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందాన్ని. అట్లా మేము అక్కడికి పలు సందర్భాల్లో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో కొంత స్వాతంత్రతోని మేము బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ ఢిల్లీలో మేము చూసాం అధ్యక్ష. నిజంగా ఇందాక పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినటువంటి చాలా గొప్ప అంశం అధ్యక్ష, ఒక నాయకుని యొక్క చిత్తశుద్ధికి అది మచ్చుతునక తార్కనం అధ్యక్ష. మేము చెప్పుకోవడం కాదు, టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా మా నాయకుడి గురించి మేము చెప్పుకోవడం కాదు అధ్యక్ష. అంత పెద్ద మేధావి, అంత పెద్ద సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వారు స్వయంగా రాసినటువంటి కొయిలేషన్ ఇయర్స్ అనేటటువంటి ఆ పుస్తకంలో కేసీఆర్ గారు నాకు పోర్ట్ఫోలియో కంటే తెలంగాణ రాష్ట్ర అంశం ముఖ్యమని చెప్పి వారు కేసీఆర్ గారు చెప్పినటువంటి అంశాన్ని ప్రణబ్ ముఖర్జీ గారు ప్రస్తుతించడం, కేసీఆర్ గారి యొక్క చిత్తశుద్ధిని వారే ప్రణబ్ ముఖర్జీ గారు ప్రపంచానికి చాటి చెప్పినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవాళ నిజంగా ఇందాక మా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని కోరుకుంటున్న అతి కొద్ది మందిలో మా నాయకులు ఒకరు అధ్యక్ష. సో అటువంటి ఈ తరుణంలో ప్రణబ్ ముఖర్జీ లాంటి ఒక గొప్ప వ్యక్తి, కేసీఆర్ గారితో మంచి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి వల్ల మన దేశంలో లేకపోవడం మా నాయకుడికి కొంచెం లోటుగా కూడా మేము భావిస్తూ, ఖచ్చితంగా ప్రణబ్ ముఖర్జీ గారి సేవలు ఈ భారత జాతి గుర్తుపెట్టుకుంటుందని చెప్పి భావిస్తూ, ప్రణబ్ ముఖర్జీ గారి ఆలోచన మేరకు, ప్రణబ్ ముఖర్జీ గారి
వారేదైతే కోరుకున్నారో ప్రజాస్వామ్య విలువలతోని చర్చలు ఉండాలి, వాదోపవాదాలు ఉండాలి, అంతమంగా ఒక మంచి నిర్ణయం జరగాలని ఏదైతే పార్లమెంటరీ ప్రాక్టీస్ డెమోక్రటిక్ సెటప్ లో ఎట్లా ఉండాలో వారు ఆ రోజుల్లో ఏదైతే ఒక మంచి బెస్ట్ పార్లమెంటేరియన్ గా వారు ఏదైతే కోరుకొని వారు దాదాపు అధ్యక్ష 8 సంవత్సరాల పాటు ఇది ఒక రికార్డ్ అధ్యక్ష భారతదేశంలో 8 సంవత్సరాల పాటు లోక్సభ పక్ష నాయకుడు ఒక నాన్ ప్రైమ్ మినిస్టర్ లోక్సభ పక్ష నాయకుడిగా 8 సంవత్సరాల పాటు ఉండడం భారతదేశంలో ఒక రికార్డ్ అధ్యక్ష సో వారి నాయకత్వంలో ఆ రోజు లోక్సభ పక్ష నాయకుడిగా లోక్సభను కూడా సమర్థవంతంగా నడపడంలో అదేవిధంగా సంకీర్ణాల శకంలో అను ఒప్పందం లాంటి సందర్భం మనం వచ్చినప్పుడు చూసాం అధ్యక్ష సంకీర్ణ యుగంలో సంకీర్ణ శకంలో కూడా ఇతర మిత్రపక్షాలతో సయోధ్య నేర్పి ఏ రకంగా ముందుకెళ్లాలో ఒక దార్శనికుడిగా వ్యవహరించినటువంటి వారి దూరం చూసాం సో తెలంగాణ రాష్ట్రం కూడా మా కేసీఆర్ గారి నాయకత్వంలో డెఫినెట్ గా సమున్నతమైనటువంటి భావనతో గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తితో మేము కూడా ముందుకు పోయి వారికి నిజమైన నివాళులు అందించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాయని చెప్పి భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని మనస్ఫూర్తిగా నేను బలపరుస్తా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ